햇살이 너무 좋았어 그냥 모두 좋았어 널 만나서 모든 게 다 హాయండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ బుజ్జమ్మ. ఆఫ్టర్ లాంగ్ టైం కదా మేము ఓన్ హౌస్ ఒకటి తీసుకున్నాం అనమాట. దాని ఇంటీరియర్ కోసం అని చెప్పేసి ఆ హౌస్ ప్లాన్ కోసం అలా ఆ పనిలో పడిపోయి వీడియోస్ అనేవి అసలు తీయలేదు. చాలా రోజులు అయిపోయింది, బాగానే అయిపోయింది. మా పిల్లల స్టడీస్ అనేవి షిఫ్ట్ అవ్వటము అండ్ అంతా ఇక్కడ వాతావరణం సెట్ అవ్వటము ఇవన్నీ అవ్వడానికి కొంచెం టైం అనేది పట్టిందనమాట. సో ఈరోజు మేము తీసుకున్నటువంటి కొత్త ఇల్లు యొక్క హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు చూసేద్దాం, పదండి. ఇది మా ఎంట్రన్స్ అండి. ఇలా ఉంటుంది అనమాట. చాలా సింపుల్గా డెకరేట్ చేసుకున్నాను, నేను హెవీగా చేయలేదు. నాకు సింపుల్గా ఉండడం చాలా ఇష్టం. సో ఇది ఎంట్రన్స్ జస్ట్ సింపుల్గా నేను ఇలా పెట్టేశాను అనమాట. ఇలా ముగ్గు వేస్తాను అనమాట డైలీ నేను. నాకు చాలా ఇష్టం, పాజిటివ్ మైండ్ ఉంటుందని చెప్పి. చూడగానే గుడ్ లుక్ కదా, హ్యాపీగా ఉంటుంది మూడ్ అని చెప్పేసి ఇలా డెకరేట్ చేసుకుంటాను డైలీ. ముగ్గు ఇష్టం నాకు. ఇక్కడ షూ ర్యాక్ ఉండేది కానీ నేను అక్కడ షిఫ్ట్ చేశాను అనమాట, ఎందుకంటే అది ఖాళీగా ఉండడం వల్ల ప్లేస్ నేను ఈ ముగ్గుకి బాగుంటుందని అట్లా షిఫ్ట్ చేసి అక్కడ యూజ్ చేస్తాను ప్రెజెంట్. ఓకే, కమ్. ఇది హాల్ అండి. యాక్చువల్గా ఇది ఈస్ట్ ఫేస్ అనమాట, 1180 SFT అనమాట. ఇది ఎంట్రన్స్ ఈస్ట్ ఫేస్ అవ్వడం ద్వారా ఆ డోర్కి పక్కనే ఈ టీవీ యూనిట్ అనేది వచ్చేసింది. ఇలాగే టీవీ యూనిట్ అనేది వచ్చిందనమాట. సో ఈ ఐటమ్స్ అన్నీ కూడాను నేను ఆన్లైన్లోనే తీసుకున్నానండి. ఇది మాత్రం ఇక్కడ నేను వైజాగ్లో ఇక్కడే తీసుకున్నానమాట. ఇది రేడియం వినాయకుడు అండి. ఈ వినాయకుడు క్లోజ్అప్ చూపించు. ఇది రేడియం వినాయకుడు అండి. నైట్ టైం బాగా మెరుస్తుంది అనమాట. ఈ చిన్న కృష్ణుడు ఉన్నారు కదా, ఈ కృష్ణుడు కూడా రేడియమే అనమాట. చాలా క్యూట్గా నాకు నచ్చి నేను ఇక్కడ వైజాగ్లో తీసుకున్నాను, ఆన్లైన్లో తీసుకోలేదు రెండు. అండ్ ఈ కృష్ణుడి బొమ్మలు ఇవన్నీ మిగతావన్నీ కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. ఇలా డెకరేట్ చేశాను అనమాట. ఇట్లా ఇది ఎల్ షేప్ వస్తుంది, ఇలా డెకరేషన్ అనేది వచ్చింది. ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి కదా, ఇవన్నీ మా ఫొటోస్, ఫ్యామిలీ ఫొటోస్, మా పిల్లలకి పెట్టిద్దామని చెప్పేసి నేను తీసుకున్నాను. కానీ అవి రావడం లేట్ అయ్యేసరికి ఫొటోస్ అనేవి జస్ట్ మా పాప డ్రాయింగ్ అండి. ఇది చూపించు. ఇది వాళ్ళ ఫాదర్స్ డేకి మా అమ్మాయి వేసింది. ఇది మదర్స్ డేకి నాకు గిఫ్ట్గా వేసింది, గుర్తుగా అలా పెట్టేశానమాట. అండ్ ఇది టీవీ యూనిట్ అండి, 55 inches టీవీ అనమాట. ఆల్రెడీ ఇది కొత్తది, ఇంతకుముందు ఎల్జీ టీవీ ఉండేది. మా పాప అట్ట 10 గంటేసుకుని ఒక్కటి ఇచ్చేసింది, దాంతో అది పాడైపోవడంతో నేను కొత్త టీవీ మళ్ళీ నేను 55 inches తీసుకొచ్చాను అనమాట. ఇవన్నీ కూడా ఇదిగోండి, ఈ బుద్ధుడు బొమ్మలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి నేను ఇక్కడే బయట తీసుకున్నాను. ఆ మూడు బుద్ధుడు బొమ్మలు అనేవి నాకు ఎంతో ఇష్టమైనవి అనమాట, ఎందుకంటే సింబాలిక్గా ఉంటాయని చెప్పేసి. చెడు వినకు, చూడకు, మాట్లాడకు అని ఉన్నాయి కదా, సో నాకు అది ఎప్పుడు గుర్తు ఉండాలి, మైండ్లో మంచి మనసుతో ఉండాలని చెప్పేసి నేను అవి సింబాలిక్ చూసినప్పుడల్లా గుర్తు వస్తుంది నాకు. సో ఇదిగోండి రాధాకృష్ణుడు బొమ్మ. ఈ రాధాకృష్ణుడు బొమ్మ నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం అనమాట, రాముడు కృష్ణుడు అంటే. సో నేను ఈ ఎంత ప్లెజెంట్గా ఉందంటే ఆ ఫేస్ అనేది, నేను అలా హాల్లో కూర్చున్నా ఇక్కడ ఉన్నంతసేపు నేను ఎదురుగా ఈ కృష్ణుని బొమ్మ ఇలా చూస్తూ ఉంటే నా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట, అందంగా హ్యాపీగా అనిపిస్తుంది. మా ఫేవరెట్, మా హీరో అనమాట మా కృష్ణయ్య. ఇది హాల్లో సోఫా సెట్ అండి. ఇది కూడా మేము ఇంట్లోకి వచ్చిన తర్వాతే మేము ఓన్గా మెజర్మెంట్స్ ఇచ్చి మేము చేయించుకున్నాం అనమాట. యాక్చువల్గా నాకు ఎల్ షేప్ అంటే చాలా ఇష్టము, ఇక్కడ సెట్ అవుతుంది అనుకున్నాను. కానీ మాకు ఇక్కడ దివానం కార్డు ఉండడం ద్వారా ఈ ఇది పాడేయలేక ఏం చేయాలో తెలియక పెద్దవాళ్ళు వచ్చినప్పుడు హాల్లో ఎక్కువ ఉండడానికి ఇష్టపడతారు కదా, అందుకని వాళ్ళ కోసం ఇలాగే ఉంచాము. సో ఇలా ఎల్ షేప్లో కవర్ అయిందనమాట ఇలా వేయడం ద్వారా, అలా సాటిస్ఫై అయ్యాను నన్ను. అండ్ ఈ వాల్కి వచ్చేసి ఇది ఇలా పర్మనెంట్ కాదండి, జస్ట్ అలా పెట్టాను. నాకు మంచి ఐడియా ఉంది ఫ్యూచర్లో ఇక చెయ్యాలి, మా చిన్న పాప అయ్యేసరికి ఇవన్నీ పాడు చేస్తుంది రాసేస్తుంది అని చెప్పేసి నేను పెయింటింగ్స్ లాంటివి వేయించలేదు. ఇక మా ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ ఇలా డెకరేట్ చేయాలి, వాల్ పేపర్ లాంటివి వేసి అని ఒక మంచి ఐడియా అనేది ఉంది, దాన్ని ఫ్యూచర్లో చేస్తానన్నమాట. అండ్ ఇలా ఇక్కడ ఫొటోస్తో ఈ కార్నర్లో ఇలా నేను దాన్ని సెట్ చేశాను. ఈ హాల్ వర్క్ అండి, హాల్ లుక్ వైజ్ అనమాట. ఈ హాల్లోనే తలుపుకి అటుపక్క యూనిట్ టీవీ యూనిట్ ఉంది, ఇటుపక్క దేవుడి మందిరం ఉందన్నమాట.
ఈ దేవుడి మందిరం మాది. ఇది ఇవన్నీ కూడా ఆన్లైన్ లో బుక్ చేశాను. ఇది పూరి వెళ్ళినప్పుడు నేను తీసుకున్నానండి. ఇది వచ్చేసి నేను సీతమహిళకి వెళ్ళాను కదా కాశీలో, అప్పుడు నేను గుర్తుగా అక్కడ అమ్మవారిని వచ్చి ఆ బొమ్మ కోసం తెచ్చుకున్నాను, అది అలా పెట్టేశాను. అండ్ ఇది మా దేవుని మందిరం అండి, హాల్లో ఉంటుంది. ఇదిగోండి మా కులదైవం వెంకన్న స్వామి, వెంకటేశ్వర స్వామి. నాకెంతో ఇష్టమైనటువంటి స్వామి అనమాట. ఇది మా దేవుని మందిరం, ఇలా సింపుల్గా ఉంటుంది మాది. అండ్ ఇలాగే ఎంట్రన్స్లో పైకి అటు మందిరము, నేను టీవీ కంటే మా పైకి ఇలా గృహలక్ష్మి అమ్మవారిని పెట్టాను. నాకు చాలా ఇష్టం అలా అమ్మవారు వస్తున్న ఫీలింగ్, నాకు ఎదురుగా సోఫాలో కూర్చుంటే ఆ పాజిటివ్ వైబ్ అనేది నాకు చాలా ఇష్టం అనమాట. ఇది ఓవరాల్గా హాల్ అనమాట, ఇలా అనమాట ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి ఇలా వస్తే ఇక్కడ క్రోకరీ యూనిట్ ఉంటుందండి. ఈ క్రోకరీ యూనిట్లో చాలా ఐడియాస్ అనేవి నాకు ఉన్నాయన్నమాట. ఇక్కడ వాటర్ డ్రాప్స్ లాంటివి, ఇలాంటివి హ్యాంగింగ్ టైప్ వేయాలని ఎన్నో అనుకున్నాను, కానీ మా పిల్లల దెబ్బకి నేను పాడు చేసేస్తానని నేను వేయలేదు. ఫ్యూచర్లో ఉంది, జస్ట్ ఇప్పటి వరకు సింపుల్గా ఇలా ఇలా డెకరేట్ చేశాను ఈ లీవ్స్తో. ఇక ఆర్టిఫిషియలేనండి, అలా లుక్ అలా చేసేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి చిన్నటి వాటిని ఫ్లవర్ వాస్, ఎక్కువ ఫ్లేవర్ వాస్లో నేను డెకరేట్ చేశాను. ఎందుకంటే మేము హౌస్ అనేది లోన్లో తీసుకోలేదండి, డైరెక్ట్ పేమెంట్ చేసేసరికి మాకు బడ్జెట్లో చూసుకోవాలని చెప్పేసి మేము చాలా రీజనబుల్ బడ్జెట్లోనే నేను సెట్ చేశాను. హెవీ కాస్ట్ తీసుకోలేదు. ఇక బయట తీసుకుంటాను ఎప్పుడైనా ఫ్యూచర్లో ఓకే అయ్యాక, ప్రజెంట్ మాత్రం ఇలాగే నేను సెట్ చేయడం జరిగింది. ఈ క్రోకరీ నిట్టండి, ఇవన్నీ కూడా నేను ఇలాగే చేశాను, ఇలా డెకరేట్ చేసేసాను. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మా ప్లాన్ ప్రకారం ఇక్కడ షింక్ వచ్చేసింది, ఇక్కడ మిర్రర్ పెట్టేయాలని ఒక ఐడియా ఉండేది. కానీ ఇదంతా కూడా వుడ్ అండి, ఇది మొత్తం కూడా కబ్బోర్డ్స్ అన్నీ కూడా వుడ్డే. మా బిల్డర్ గారు ఎలా ఇచ్చారంటే ఓన్లీ ఖాళీ హౌస్ అనేది ఇవ్వడం జరిగింది. సెల్ఫ్లు కూడా వాళ్ళు వేయలేదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేయించుకుంటారని చెప్పేసి వాళ్ళు ఖాళీగా ప్లెయిన్గా ఇచ్చారు. ఇవంతా కూడా వుడ్ అనమాట కింద కూడా. సో ఇక్కడ షింక్ పెట్టేస్తే ఇక్కడ వుడ్ అనేది పాడైపోతుందన్న ఐడియాతో నేను ఇక్కడ షింక్ అనేది యూజ్ చేయలేదు, వద్దని చెప్పేశాను. ఇలా ఖాళీగా ఉంచుకుంటాను, ఇక జ్యూస్ డైలీ జ్యూస్ తాగుతాను అంటే కన్వీనియంట్గా ఈ ప్లేస్లో జ్యూసర్ వాటర్ లాంటివి నేను పెట్టేసుకున్నాను. సో ఇక్కడ నుంచి ఇలా వస్తే ఇవి కూడా కిచెన్ ఐటమ్స్, పింగ్ అని గ్లాస్ ఐటమ్స్ లాంటివి ఇక్కడ నేను సెట్ చేసుకున్నాను. కడాయి అంతా నేను స్టీలే యూజ్ చేస్తాను కదండి, మ్యాక్సిమం అన్నిట్లో ప్లాస్టిక్ అనేది ఉండదు. సో ఇలా అనమాట అల్యూమినియం యూజ్ చేయండి. ఇలా వచ్చేస్తే ఇది కిచెన్ అండి. ఈ కిచెన్ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది. ఇదంతా కూడానండి మార్బుల్ స్టోన్ టైప్లో వస్తుంది అనమాట కిచెన్. వుడ్ ఇది వుడ్డే, మార్బుల్ స్టోన్ ఉంటుంది కదా ఆ టైప్లో వస్తుంది. ఇది సిమెంట్ అండ్ గ్రే అండ్ వైట్ టైప్లో వచ్చింది. యాక్చువల్గా దీనికి రాయల్ గ్రీన్ అనుకున్నాము, కానీ అది ఎన్నిసార్లు వచ్చినా ఆ కలర్ మాత్రం రావట్లేదు, అందుకని ఇలా గ్రేకి వెళ్ళిపోయామన్నమాట. ఇది నాకు గ్రే కావాలని నేను అలా సెట్ చేశాను అనమాట. సో ఇలా వచ్చేసింది. యాక్చువల్గా ఇవేమో చిన్న చిన్న ఫ్లేవర్ వాజ్ లాంటివి పెట్టుకున్నాం బొమ్మలని నేను పెట్టాను, కానీ దాని ప్లేస్లో ఇట్లా అది ఉండటం లేదని ఇలా కన్వీనియంట్గా ఉంటాయని ఇలా చిన్న చిన్న గ్లాస్ ఐటమ్స్ డైలీ యూజ్ అయ్యే వాటి అనమాట కర్రీస్కి. ఇట్లా సింపుల్గా నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను కిచెన్లో. అండ్ ఇది వచ్చేసి చిన్న విండో ఇచ్చారు కిటికీకి, దీనికి కూడా నేను చిన్న లీవ్స్ అనేవి ఇట్లా అరేంజ్ చేసుకున్నాను. కానీ ఇవి ఇట్లా లైట్ పెట్టుకున్నాను, కానీ ఇవి బ్యాటరీస్ మా పిల్లలు ఉంచడం అని చెప్పాను కదా, అవి మొత్తం తీసేసాను అనమాట. సో ఇలా సింపుల్గా చిన్న కిచెన్ అండి, చాలా సింపుల్గా ఉంటుంది. నాకు ఐటమ్స్ ఎక్కువ ఉండబట్టి నేను అన్ని పైన పెట్టేసుకున్నాను, అన్ని కొత్త పాత వంటివి ఏమి లేవు. సో దానివల్ల అన్ని అవసరమైన అన్ని గ్లాస్ ఐటమ్స్, పింగ్ అని స్టీలే యూజ్ చేస్తాను. మ్యాక్సిమం నేను ప్లాస్టిక్ అనేది ఉండదు, అల్యూమినియం అనేది ఉండదు. కొన్ని ఇయర్స్గా నేను ఇలాగే చేస్తున్నాను అనమాట. ఇది చిన్న కిచెన్ ఇలా చేస్తున్నాను. అండ్ మా ఫ్రిడ్జ్ చూడలేదు కదా, మా ఫ్రిడ్జ్ చూపిస్తాను, షాక్ అవ్వద్దు. అండ్ ఇదిగోండి ఫ్రిడ్జ్, ఏమి ఉండదు, ఖాళీగా ఉంటుంది. ఏమన్నా స్టోరేజ్ లా మామూలు పనికిరాని పెట్టుకుంటాను అనమాట. ఒక డస్ట్బిన్ మా ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ అనేది, ఎందుకంటే నేను ఫ్రిడ్జ్ యూజ్ చేయను అనమాట. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కూరగాయలు తెప్పిస్తాను. యాక్చువల్గా ఇక్కడ డైనింగ్ ఏరియా అనమాట. అప్పుడు నేను డైనింగ్ టేబుల్ లాంటివి ఇంట్రెస్ట్ చూపించిన ఇండియన్ కల్చర్ ప్రకారం ప్రతిదీ ఫాలో అవ్వాలనుకుంటాను. నా పిల్లలకి కిందని కూర్చోబెట్టి తినిపించడం అలవాటు చేశాను, నేను డైనింగ్ లాంటివి ఇంట్లో ఉంచాను. సో నాకు కొన్ని అనేవి నేను పాటిస్తాను. దానిలో ఈ ఫ్రిడ్జ్ అనేది చెత్త వేస్ట్ కాబట్టి నేను దాన్ని తీసేసాను, డైనింగ్ టేబుల్ కూడా తీసేసాను, అలా ఖాళీగా ఉంటుంది అనమాట. సరే అండ్ ఇదంతా ఇలా చిన్న కిచెన్ అండి. ఇప్పుడు వాష్ ఏరియాకి వెళ్ళిపోదాం. ఈ కిచెన్లో నుంచి ఇలా వాష్ ఏరియా ఉంటుందండి మాది. ఇట్లా
అట్లా వాష్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి నేను తులసి మొక్కని ఏర్పాటు చేసుకున్నాను. ఇక్కడ ఇవన్నీ కూడా ఫ్యూచర్లో మొక్కలు ఇలా ప్లాంట్స్ పెట్టాలని నాకు ఒక ఐడియా ఉంది. ఈ మాత్రం ఇలా కడిగేసినటువంటి గిన్నెల్ని ఇలా ఎండకి ఆరబెట్టేసుకొని సర్దేస్తాను ఇంటికి. ఇవి మాత్రం ఇదంతా ప్లాంట్స్ లాంటివి చిన్న చిన్న మొక్కలు పెట్టాలని నాకు ఇంట్రెస్ట్ చేయాలి, ఇంకా చేసే పని ఉన్నది. అండ్ ఈ కర్టన్స్ అనేవి ఇలా ఈ కలర్లో లైట్ కలర్లో తీసుకున్నానండి, కొంచెం మ్యాచింగ్ బాగుంటుందండి. ఇవే కాదు ఇలా 4-5 పీసెస్ నేను సెట్స్ తీసుకున్నాను, గ్రీన్లో, స్కై బ్లూలో, మెరూన్లో, ఇలా రకరకాల టైప్స్ గ్రే కలర్లో తీసుకున్నాను. వీక్లీ వన్స్ నేను చేంజ్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా కొత్తగా అనిపించాలన్నమాట. ఎవ్రీ వీక్ నేను కర్టన్స్, బెడ్షీట్స్ అన్నీ మార్చేస్తూ మళ్ళీ కొత్తగా చిప్స్ అమ్మలు అడుగు ఏదో చేస్తూ ఉంటాను అనమాట. ఇందు నాకు ఇదే పని ఎప్పుడు నీట్గా ఉంచుకోలేదు, కొత్తగా నాకు కావాలనుకుంటాను, సో దానివల్ల చేంజ్ చేసేస్తాను. అయితే హాల్లోంచి ఇలా వస్తే ఇటు పక్క బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందండి, ఇటు పక్క చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది, ఎదురుగా ఉంటాయి. ఇప్పుడు నా మాస్టర్ బెడ్రూమ్ చూసేటప్పుడు నేను ఇది కొన్ని మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇలా ఇచ్చారు. ఇలా ఈ మ్యాచింగ్ అని చెప్పేసి ఇలా వేసేసాను, అటు డ్రెస్సింగ్ చేసి ఉంటుంది. అండ్ ఇదండి, మేము ఇచ్చిన కలర్స్ వేరే, అది వచ్చిన కలర్స్ వేరు, కానీ మేము అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ కాబట్టి ఇది కూడా బాగుందని ఉంచేసుకున్నాము. దాన్ని ఇబ్బంది పెట్టుకుని ఇంటిదండి. ఓకే, ఇది బ్రౌన్ థిక్ ఇచ్చాము, ఇలా బ్రౌన్ అండ్ మెరూన్ బ్రౌన్ కాంబినేషన్ ఇక్కడ వైట్ ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఇక ఇవన్నీ కూడా సాఫ్ట్ స్లైడ్ డోర్స్ అండి, ఇవన్నీ కూడాను సాఫ్ట్గా ఉంది. అండ్ ఇది డ్రెస్సింగ్ చేయడం ఇలా సింపుల్గా ఇచ్చుకున్నాను అనమాట నేను యాక్చువల్లీ. ఓకే, అండ్ ఇటు పక్క అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది మాస్టర్ బెడ్రూమ్కి, ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అనేది వచ్చింది. సో ఇంతవరకు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఒక్కసారి లుక్ ఇలా ఇలా వాల్ ఇలా జస్ట్ సింపుల్గా అరేంజ్ చేశాను. నాకు ఎంత సింపుల్గా ఉంటే హౌస్ అంత ఇష్టమండి. అలా మొత్తం అక్కడక్కడ ఏ వస్తువులు పడితే ఆ వస్తువులు కనిపించకూడదు, పీస్ఫుల్గా ఉండాలి, ఎప్పుడిలాగే ఉంటుంది. వీడియో కోసం నేను కొత్తగా ఏం చేయలేదు, ఎప్పటిలాగే నేను వీడియో జనరల్గా తీసేసాను అనమాట. ఈ మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళు, ఇక్కడ కామన్ వాష్ ఏరియా బాత్రూమ్ ఒకటి ఇచ్చారండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్లో లేదు, బయటకి ఇచ్చేసారు అనమాట. ఇప్పుడు ఈ మాస్టర్ బెడ్రూమ్స్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళిపోతాం. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి ఇలా వేసానండి, ఇలా వచ్చేసాను. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది ఇలా సెట్ చేసుకున్నాను. ఇక్కడ కూడా ఇది వుడ్ కలర్ ఇచ్చానండి, ఇది కూడా సాఫ్ట్ అండ్ స్లైడ్ డోర్స్ అనమాట. ఇవి కూడా ఇలా వైట్ అండ్ గుడ్ కలర్లో ఇచ్చాను, ఎందుకు రూమ్కి ఇవే ఈ కలర్ గుడ్ కలర్ ఎక్కువ లుక్ అనిపించింది నాకు, ఇలా ఇచ్చేసాను. యాక్చువల్ చాలా 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 చూసేసానండి, కొత్త ఇల్లు కదా అవి ఇవి అని. మేము అనుకున్న కలర్స్ కొన్ని రాలేదు, కుదరలేదు, సో ఇలా ఉన్న కలర్స్తో మేము ఇలా బాగానే ఉందని అడ్జస్ట్ అయిపోయాము. ఇలా కర్టన్స్ వేసాను. ఇక్కడ ఒక ఏరియాలో ఇది విండో ఒకటి ఇచ్చారు, మంచిగా మస్కిటో నెట్స్ ఇవన్నీ ఇచ్చారనమాట. అండ్ ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఇక్కడ ఒక బాల్కనీ అనేది ఇవ్వడం జరిగింది. ఈ బాల్కనీ కూడా నేను చేయాలి, ఇక్కడ అన్ని ప్లాంట్స్ పెట్టాలని ఇలా స్టెప్స్గా నేను వేయించుకున్నాను. ఈ కింద కూడా ఇలా ప్లాంట్స్ పెట్టాలని చెప్పేసి ఇలా పెట్టుకున్నాను. యాక్చువల్లీ ఇక్కడ అందరికి మిర్రర్ ఇచ్చారు, కానీ మా పిల్లల సేఫ్టీ కోసం ఇలా బేస్మెంట్ బల్ల వేయించాలన్నమాట, గ్రానైట్ పెట్టేసి ఇలా ఇలా చైర్స్ వేసుకున్నాను. ఈవినింగ్ టైం కానీ వర్షం పడేటప్పుడు కానీ ఇక్కడ కూర్చొని సీనరీ చాలా బాగుంటుందండి మాకు ఇక్కడ. ఇలా ఇక్కడ కొత్తగా స్టేడియం ఇది కూడా పెట్టేశారన్నమాట, క్రికెట్ స్టేడియం లాగా చాలా బాగుంది లుక్. ఇక్కడ నుంచి చుట్టూ కొండలు ఉంటాయండి, సో సీనరీ చాలా బాగుంటుంది చూడటానికి, అందుకని నాకు ఇష్టం అనమాట ఈ బాల్కనీ. సో ఇది చిన్న మిషన్ అండి, నాకైతే మిషన్ రాదు, కానీ నేనేంటో తీసుకున్నాను, మిషన్ రాకుండా కొన్నాను అనమాట. మిషన్ వచ్చిన వాళ్ళు కొంటారు యాక్చువల్గా, నాకు రాదు, కానీ కొన్ని రోజు అలాగే చూసుకుంటూ ఉంటాను, ఏమి చేయను. చూసారు కానీ మా సింపుల్ హోమ్ టూర్ అండి ఇది, ఎలా ఉందో కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనే బెల్ ఉన్న బెల్ కొట్టి కరెక్ట్గా కొట్టేసేయండి. ఓకేనా, ఎలా అనిపించింది మా వీడియో, చిన్న వీడియో. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బై బై.